జొన్న అటుకుల కోవా లడ్డు మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి। జొన్న అటుకుల కోవా లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి। దీని క్యాప్షన్ ఎన్ని తిన్నా ప్రమాదం లేదు, హ్యాపీగా తినొచ్చు। వెయిట్ రారు, వెయినదే కదా। స్టార్ట్ చేద్దాం, మరి స్టార్ట్ చేద్దాం। ఓకే, ముందు ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి మీరు నాకు గరిటిస్తే సిమ్ లో పెట్టండి। ఇది మా స్టవ్ కాదు కదా, కొంచెం అందుకే నేనే వెలిగిస్తున్నా, నేనే ఆఫ్ చేస్తున్నాను। ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం। నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి రెడీ పెట్టేసుకుంటే ఇంకో పని అయిపోతుంది। నెయ్యి వేడెక్కింది, కరిగింది కాబట్టి కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేసేస్తున్నాను నేను। ఈ చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు, అన్ని ఛానల్స్ లోని కనిపించారు, అందులో మీకు బాగా గుర్తుండిపోయింది, మళ్ళీ మళ్ళీ చేయాలనుకునే క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఈటీవీది అయితే మీకు చెప్పాను ఆల్రెడీ, ఆడపిల్ల భార్యమణి అని। మిగతా ప్రాజెక్ట్స్కి వస్తే నిన్నే పెళ్ళాడతా, నిన్నే పెళ్ళాడతా అనేది చాలా చాలా హిట్ సీరియల్, అవును। తర్వాత పసుపు కుంకుమ, ఈ సీరియల్స్ అన్ని కూడా 5 ఇయర్స్ 6 ఇయర్స్ చేశాను, ఏదో 6 మంత్స్ 1 ఇయర్ కాదు। తర్వాత భాగవతం, బాపు గారిది భాగవతం, శ్రీకృష్ణ కళ్యాణ లీలలు, మనోయజ్ఞం, ఇవన్నీ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్। రీసెంట్ గా అయితే సూర్యకాంతం, గుండమ్మ కథ, తర్వాత అమ్మనా కోడలు, అన్ని డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొబ్బరి వేయించేసుకుందాం। ఇందులో ఎన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అసలు। స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నాకు ఫుడ్ అంటేనే ఇష్టం। అబ్బా, భోజన ప్రియరాలు చాలా। హాయిగా నవ్వుకోవాలి, కడుపు నిండా తినాలి, తృప్తిగా ఉండాలి, ఇదే లైఫ్ నాకు తెలుసు। ఓకే, ఇది కూడా వేగిపోయినట్టు కదా, ఇది తీసేస్తారా పక్కకి? తీసేస్తున్నాను। ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఈ జొన్న అటుకుల్ని వేయించుకుంటాం। ఓకే, ఎన్ని రకాలు వచ్చాయో, నిజంగా హెల్దీగా తినడానికి చాలా ఉన్నాయి మనకి। కాకపోతే ఇప్పుడున్న దీంట్లో పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఎక్కువైపోయి ఇవన్నీ పక్కకి వెళ్ళాయి, మళ్ళీ సైకిల్ కదా। అవును, ఇప్పుడు అన్ని మళ్ళీ అందరూ కూడా హెల్దీ ఫుడ్ తినడం, ప్రోటీన్ ఫుడ్ తినడం, మళ్ళీ పాత వాళ్ళు తిన్నవే మళ్ళీ తింటున్నాం అంతే। ఓకే, మనకి ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి। నెక్స్ట్ బెల్లం వేయాలి, మామూలుగా తెలుసు కదా, పుట్నాలు బెల్లం పెట్టించిన అదో స్నాక్ లాగో లేదా ఎప్పుడన్నా తినేవాళ్ళం, అవి ఏం చేయాలని అడుగుతారు మా పిల్లలు బాబోయ్, అందుకని చెప్పి ఏదో ఇలా। కానీ ఎంత బాగుంటుందో అసలు బెల్లం అటుకులు, కొంచెం మిల్క్ మీద యాడ్ చేస్తాం। ఓ వావ్, మిల్క్ మీడ్ అయితే ఉట్టిగానే తినేయచ్చు కదా, అలాగే అనిపిస్తుంది। తర్వాత పాల పొడి, అబ్బా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలోనే పాల పొడి ఉంటుంది, కాకపోతే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న టిప్స్। అసలు ఆ బెల్లం అది ఆరోమా ఎంత బాగుంటుందో। ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న అటుకులు మిక్స్ చేసేయడం। ఓకే, కోవా ఉంది కదా ఒకటి, కోవా యాడ్ చేస్తాము। ఆ కోవా వేయగానే ఇంకా రుచి చెప్పలేంది మాటల్లో। కోవా వేస్తాం, కొబ్బరి వేసేస్తాం మనం కోవా। ఇది ఏంటంటే ఎవరికి ఎంత స్వీట్నెస్ కావాలి అంటే అంత, ఎందుకంటే ఆల్రెడీ మనం
బెల్లం వేసేసాం ఆల్రెడీ తీపి ఉంటుంది ఇది ఇంకొంచెం రుచి కోసం కోవా కావాలంటే పచ్చి కోవా కూడా తీసుకొచ్చేమో మనము బెస్ట్ కూడా లేదు అప్పుడు మనకి తీపి విషయంలో అంతే తర్వాత ఏంచి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది కూడా వేసేసాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆ రెడీ అయిపోయిందన్నమాట ఇది కొంచెం చల్లారాలి కదా కొంచెం చల్లారిన తర్వాత చక్కగా నెయ్యి రాసుకొని ఉండలు కట్టేస్తే అంతే అయిపోయింది సో ఒక రెడీ అయిపోయినట్టేనా రెడీ అయిపోయింది చేసేసుకోవడమేనా ఇంకా అంతే చక్కగా చేతికి కస్తాను నేను కూడా చేస్తా హ్యాపీగా ఇలా కిచెన్ లో పనిలో ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే వద్దంటామా అవును అవును ఖచ్చితంగా కావాలి కదా పైగా ఇలాంటివి ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా తొందరగా అయిపోతే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనకి బా చాలా ఈజీగా అయిపోతున్నాయి లడ్డూలు చాలా ఇంత ఇంత సైజ్ yes ఓకే మరి పెద్దగా అయిపోతే కష్టం ఆ డ్రై ఫ్రూట్స్ పెడదామా పైన చాలా ఈజీగా హెల్దీ టేస్టీ జొన్న అటుకుల కోవా లడ్డు రెడీ అయిపోయింది మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి జొన్న అటుకుల కోవా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు జొన్న అటుకులు 1 కప్పు బెల్లం 1 కప్పు మిల్క్ మేడ్ 1 టేబుల్ స్పూన్ కోవా 1 కప్పు పాలపొడి 2 టేబుల్ స్పూన్లు జొన్న అటుకుల కోవా లడ్డు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ లో జొన్న అటుకులు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వేసి కరిగాక అందులో మిల్క్ మేడ్ పాలపొడి వేసి కలిపి అందులో వేయించుకున్న అటుకులు కోవాని చిదివి వేసుకోవాలి తరువాత అందులో వేయించిన కొబ్బరి తురుము వేసి బాగా కలిపి చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ పెట్టి సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల కోవా లడ్డు రెడీ